కడప జిల్లా బద్దివేలు నియోజకవర్గంలో జరిగిన స్థానిక ఉప ఎన్నికల్లో పోలింగ్ బూతుల వద్ద దొంగ ఓట్లు పడ్డాయని కౌంటింగ్ ఆపాలని పోలింగ్ బూతులపై వివరణ ఇచ్చాక ఎన్నికల ప్రక్రియ తెలపమని చెప్పినప్పటికీ ఆర్ఓ డిఈఓ ఈడిసి నేరుగా సిఓ ఏపీకి గత అనుభవాల ఆధారంగా కొన్ని విజ్ఞప్తులు చేయడం జరిగిందని స్వతంత్ర అభ్యర్థి ఆరోపించారు. ఇక ఈ మేరకు చేపట్టిన మూడో రోజు నిరాహార దీక్షలో ఆయన మాట్లాడుతూ అధికారులు అమలు చేయకపోగా పోలింగ్ బూతులలో జరిగిన అవకతవకలపై ఎంసీసీ విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడింది అన్నారు. వ్యక్తిగతంగా 10 నుంచి 30 ఓట్లకు పైగా వారే వేసుకున్నారని ఓటుకు నోటు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని విమర్శించారు. అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయకపోతే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు రావని ఓటర్లను భయాందోళనకు గురిచేస్తారని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష ఆపేది లేదన్నారు. కష్టపడి పనిచేసి బతుకుతున్నారు, మీరు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని సుఖభోగాలు అనుభవించి కాపీ పేస్టులతో కళ్ళ ముందు దొంగ ఓట్లు అమ్ముతుంటే, దొంగ ఓట్లు ఓట్లకు డబ్బులు పంచుతుంటే మీరు ఆపలేకపోయారు. వైఎస్ఆర్సీపీ ఓట్లు కొనడానికి 10 కోట్లు ఖర్చు పెట్టింది. తర్వాత మందుని, సారాని, గాంధీని, విస్కీని, మంత్రుల ఖర్చులకి, ఎమ్మెల్సీ ఖర్చులకి, ఎంపీల ఖర్చులకి, మరి పల్లెల్లో ఓట్లు కొనడానికి, అధికారులను కొనడానికి ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టింది. 20 కోట్లు ఖర్చు పెట్టింది. 30 లక్షలే కదా ఎన్నికల ఖర్చు. 30 లక్షల ఎన్నికల ఖర్చుకి 20 కోట్లు ఖర్చు పెడితే అధికారులు కళ్ళు మూసుకుపోయినాయా? అధికారులు మతంతో కళ్ళుకు మూసుకుపోయి సమర్థనంలో ఉన్నారా? సమాధానం చెప్పండి. ప్రజల రక్తం చిందించి చెమటోడ్చి మీకు జీతాలు ఇస్తుంటే ఇదా మీరు చేస్తున్నది? మీరు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు, మీరు రాజ్యాంగాన్ని సమాధి చేశారు. దీనికి మీరు సిగ్గుచేటు. అరే, వ్యవసాయదారులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు మీకు కూడా నిజంగా తెలుసు ఉంటే కనీసం ఇప్పుడన్నా మారుతారు కదా? ఇప్పుడన్నా రాజ్యాంగాన్ని, ఇప్పటికైనా మీరు రాజ్యాంగాన్ని అమలు చేయాలి, ఎంసీసీ చట్టాలు అమలు చేయాలనేసి మీ కళ్ళు తెరవడానికే నేను నా ప్రాణాన్ని పదంగా పెట్టి మరి ఆమరణ నిరాదీక్షకు వచ్చున్నాను. మేమిచ్చిన 7-18 రిప్రజెంటేషన్స్లో 7 సీరియస్ అయిన రిప్రజెంటేషన్స్, ఆ రిప్రజెంటేషన్స్ బదిలిచ్చి ఆ రెమిడియల్ యాక్షన్ ఎంసీసీ నియమ నిబంధనల ప్రకారం, రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం పరిష్కారం రెమిడియల్ యాక్షన్ చేయనిదే నేను ఈ ఆమరణ నిరాహార దీక్షను ఆపను. బద్వేలులో మళ్ళీ తిరిగి ఎన్నికలు జరిపించి రాజకీయ పార్టీలకు, వ్యాపార పార్టీలుగా ఉన్న, వ్యాపార సంస్థలుగా ఉన్న రాజకీయ పార్టీలకు గుర్తొచ్చి, అరే ఇప్పుడు మా తాత ముత్తాతల్లాగా, వీళ్ళ తాత ముత్తాతల్లాగా దండం పెట్టే వాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నారు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, పోలీసులు, దాడిపెట్టి అంబులెన్స్, దాడిపెట్టి లీడర్స్, ప్రత్యామ్నాయ నాయకులుగా వచ్చారు. మనల్ని అంకుశం చూపిస్తారు. ఓట్లు కొన్న, ఓట్లు వేసిన, దొంగ ఓట్లు వేసిన తరిపి కొడతారు అని గుర్తు చెప్పడానికి మేము ఈ ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాం. ప్రజలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈ ధోని కార్పొరేట్ వ్యాపార పార్టీలు, వైఎస్ఆర్సీపీని, ఇలాంటి పార్టీలని సమాధి చేయడానికి భారతీయ పార్టీలు, స్వదేశీ పార్టీల ఫ్రంట్గా ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీలను అందిస్తాం, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందిస్తున్నాం. సమాన మేలిమి విద్య కోసం, సమాన మేలిమి వైద్యం కోసం, సమాన మేలిమి ఉద్యోగాలు, జీతాలు, యాజమాన్యం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని, బద్వేలుని అమ్మటాన్ని, తాకట్టు పెడతాన్ని, ప్రజలను అప్పుల భారంలో మోయటాన్ని, ట్యాక్సులు వేసి దోచుకోవటాన్ని ఆపటానికే ఈ ఆమరణ నిరాహార దీక్ష, ఈ ప్రత్యామ్నాయ నాయకత్వం, ఈ ప్రత్యామ్నాయ పార్టీలు, భారతీయ స్వదేశీ పార్టీల ఫ్రంట్. ఓటర్లారా, బద్వేలు ప్రజలారా, ఈ ఎన్నికల అక్రమ